చంద్రబాబుకి సాధ్యం. నర్సరావుపేట అంటే కోడెల గారు అనే ఒక ముద్ర, అక్కడి నుంచి సత్తెనపల్లికి ఎందుకు మారాల్సి వచ్చింది? సత్తెనపల్లి వచ్చిన ఇప్పుడు నాకు రెండు నియోజకవర్గాలని చాలా సందర్భాలు మీరు అంటుంటారు, ఏంటి దాని? నేను నరసరావుపేటలో 5 సార్లు అంటే 25 ఇయర్స్, నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితం, 25 సంవత్సరాల శాసనసభ్యుడి జీవితం, ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం, అక్కడ కొట్లాటలు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, సప్రెసివ్ రాజకీయాలు, ఫ్యూడల్ రాజకీయాలు చూశాను. ఎదుర్కొని పోరాడాల్సి వచ్చింది, పోరాడాం, ప్రజలు సహకరించారు. దాంతో ఫ్యూడలిజాన్ని కంట్రోల్ చేశాం, నేపథ్యం రౌడీజాన్ని రూట్అవుట్ చేశాం. ఆ విధంగా ఆ ప్రజలతోటి ఒక మమేకం అయిపోయాం అనమాట. అప్పటి నుంచి మంత్రి పదవులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరభ్యంతరంగా నిరాటంకంగా సాగింది రాజకీయ జీవితం. అప్పుడు ఎందుకు మారాల్సి వచ్చింది సత్తెనపల్లి అంటే, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్ వచ్చినాయి. నరసరావుపేట ముఖ్యమైన భాగాలు తీసుకొచ్చి సత్తెనపల్లిలో కలిపారు రాజకీయం కోసం, అది నన్ను వీకెండ్ చేయడం కోసం. దాని ప్రభావంగానే ఓడిపోయారు 2 సార్లు. తర్వాత వాస్తవంగా ఆలోచించినప్పుడు సత్తెనపల్లి వచ్చాం, సత్తెనపల్లి గెలిచాం. కానీ నేను సత్తెనపల్లి ప్రజలకు కానీ నరసరావుపేట ప్రజలకు కానీ జీవితాంతం ఉండపడాల్సిన బాధ్యత, సహకారం వాళ్ళు ఇచ్చారు, నాకు జీవితాన్ని ఇచ్చారు. ఒక పక్కన ఎన్టీఆర్ చంద్రబాబు గారు అయితే, ఇంకో పక్కన అక్కడ ప్రజలు, వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళతోటి ఆ రుణం చెల్లించుకునే కార్యక్రమంలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సత్తెనపల్లికి చేశాను, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్నాను. అంతేగాని ఎవరికి వ్యతిరేకంగా కాదు, కానీ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి చేయడం, సంక్షేమం చేయడం జరిగింది. అది నా ఒక రుణం తీసుకునే కార్యక్రమంలో భాగంగా చేసి రెండు నియోజకవర్గాల్ని సమాన దృష్టితో చూస్తున్నారు. సత్తెనపల్లిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించారు. నెక్స్ట్ ఎన్నికల్లో సత్తెనపల్లి నరసరావుపేట చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. నాకంటే రెండు కూడా ఎవరు నిలబడ్డా గెలిచే స్థాయికి తీసుకొచ్చి పెట్టాను, సంతృప్త స్థాయిలో పెట్టాను, పార్టీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే సహజంగా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే చాలా కష్టం, కానీ స్పీకర్ ఉండటం వల్ల సాధ్యమైంది. స్పీకర్గా ఉండేటువంటి ఖాళీ సమయం, వెసులుబాటు సమయం వల్ల సాధ్యమైంది. నెక్స్ట్ 2019 ఎన్నికల్లో కోడెల శివరామ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? చేయడు. ఎందుకంటే చాలామంది అంటుంటారు రాష్ట్రంలో మా తమ్ముడికి ఒకటి నాకో సీట్ అని, లేదా మా కొడుకు ఒకటి నాకో సీట్ అని. నేను దానికి ఒప్పుకోలేను, ఎందుకంటే ఒకళ్ళు ఉండటమే సమంజసం. ఎందుకంటే ఇది వంశ పారంపర్యం కాదు, ఇది మా కొడుకు కానీ ఇంకొకళ్ళు కానీ, నా గుడ్ విల్ తోటి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది వాళ్ళకి. ఆ ప్లాట్ఫామ్ మీద పనిచేసి పార్టీ నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని పొందగలిగితే పార్టీ ఇస్తే కొనసాగుతారు. నా తర్వాత నేనుండగా కొనసాగరు. అంతవరకు నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఎందుకంటే ఈ పైరవీలు, లాబీయింగు, బతిలాటాలు, బెదిరింపులు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. నన్ను కూడా, నాకు కూడా ఇవ్వలేదనుకోండి, ఐఆమ్ హ్యాపీ. ఉండమంటే ఉంటాను, లేకపోతే లేదు.